సూపర్ ఉంది సినిమా, సూపర్. రాజమౌళి ఎంట్రీ ఉంటది, ఈసారి 10 ఏళ్ళు వదిలిపెట్ట అంటాడు. అయితే ఈయన చేతికి ఇంకోసారి దొరకను అంటాడు, ఈయన చేతికి దొరకను ఇంకోసారి, ఈసారి దొరికితే మాత్రం 10 ఏళ్ళు రా కొడుకా అంటాడు. రాజమౌళి ఎంట్రీ, ఆర్జీవీ ఎంట్రీ, అబ్బాబాబా విజయదేవరకొండ ఎంట్రీ, మొత్తం ఫీస్ మొత్తం ఏమంటారు ఒక రేంజ్ ఉంది సినిమా మొత్తం. వస్తుందన్న సినిమా అయితే దాదాపు వెయ్యి దాటుతుండే సినిమా కలిసి, వెయ్యి దాటుండ సూపర్ హిట్ అన్న. అన్నా కామన్ పాయింట్ ఏం లేదు అన్న, సూపర్ బాలీవుడ్ అయితే అన్న, మా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అన్న బాలీవుడ్ నెగిటివ్ ఏం లేదు మొత్తం సూపర్ హిట్. నేను ఏందో మళ్ళా ఇది కూడా వద్దు అనుకున్నా గానీ ఇట్టు కొట్టేసింది అన్న ఒకటే సార్. బాబా 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 ఏం సినిమా తీసిండు బాబా, మొత్తం ఫీజు ఇట్లా ఎగిరిపోయినాయి. కార్ ఉంటాయి అన్న, కార్వి ఒకటి ఉంటాయి మొత్తం. బుజ్జి ఐ లవ్ యూ బుజ్జి అంటాడు అన్నయ్యో, మస్తు ఉంటాయి. ఆ కార్ ఒక ఫైట్ ఉంటది, లాస్ట్ లో ఫైట్ బాగుంటది కూడా. బ్రహ్మానందం పెట్టి మళ్ళా సూపర్ హిట్ కామెడీ కొద్ది నిమిషాలు మంది వస్తారు అందులో ఫైటింగ్ లా. ఇంకా మస్తు ఉంటుంది సినిమా. ప్రభాస్ మంది అంటే ఇక హాయ్ హాయ్ బుజ్జి లవ్ యూ అంటాడు, మస్తు ఉంటుంది సినిమా. సినిమాని టోటల్ వర్క్ అయితే మొత్తం హిట్ అవుతాడు అన్న. ట్విస్ట్ అంటే ఒక పులిది ఉంటది పైకి వచ్చి పడ్డట్టు ఒకటే ఉంటది, ఇక అది ఒకటి ఇంకేం లేదు. ఇక సినిమా అది ఏమంటారు అశ్వత్థామ ఉంటది కదా సంథింగ్ అట్లాంటిదే, ఈ ఒక బాణం పట్టుకొని వస్తాడు విజయ దేవర్. ఒక 10 మినిట్స్ ఒక్క 3 మినిట్స్ ఉంటది విజయ దేవరకొండ ఎంట్రీ. బాగానే ఉంది సినిమా అమితాబాద్ జన. అబ్బో 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 ఆయన చెప్పలేము అన్నో, ఆయన అయితే మనకి ఇంతకు మించి అయితే ఉంటాడు, ఇంత అయితే ఉంటాడు ఆయన అయితే కొట్టే. ప్రభాస్ కి అమితాబ్ బచ్చన్ కి ఫైట్ అవుతుంది, ఆ ఫైట్ లో మస్తు ఉంటుంది సినిమా అయితే. మస్తు కొట్టుకుంటారు కింద మీద కింద మీద కింద మీద, మొత్తం చేతులు కాళ్ళు తిరుగుతాయి ప్రభాస్ కి. మళ్ళా కొడతాడు, మళ్ళా లేస్తాడు. అదే అదే ఒక సినిమా అంటే ఇష్టం అంటే దాని వల్లనే అవుతుంది అన్న. మస్తు ఉంది సినిమా అయితే టోటల్. అన్న సెకండ్ హాఫ్ బాగుంది, సినిమా చూడవచ్చు 2 సార్లు చూడవచ్చు, కానీ ఫస్ట్ సారి మాత్రం చూడలేము. సినిమా మాత్రం సూపర్. అవును, ఈ సినిమాతో పాటు ఈ సినిమా చూసినందుకన్నా ఇంకో సినిమా చూడవచ్చు. ఆయన సినిమా మాత్రం ఫ్లాప్ కాకుండా హిట్ అవుతుంది, ఇదైతే మాత్రం చూడవచ్చు. హౌస్ఫుల్ అన్న, వారం రోజులు హౌస్ఫుల్ పక్క సినిమా. కానీ సినిమా అట్లైనా ఏం లేకపోయినా సరే సినిమా మాత్రం వారం రోజులు హౌస్ఫుల్ పక్క. సినిమా అయితే బాగుంది. కలెక్షన్ ఇప్పుడు పెట్టిన దాని తరఫున ఒక 500 కోట్ల దాకా రావచ్చు పక్క. అది ఫ్యాన్స్ మీద అన్న, ప్రభాస్ పేరు మీద అన్న వస్తారు అంతే అన్న. సినిమా అయితే బాగుంది. యాక్చువల్లీ సినిమా ఏ ఫ్యాన్ చూడాలి ఈ ఫ్యాన్ చూడాలి అది అంతా అనేకంటే, ఒక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చూడొచ్చు. నా నేటివ్ ప్లేస్ విజయనగరం, నేను ప్రభాస్ ఫ్యాన్నే. నేను హైదరాబాద్లో ఈ ఫ్యాన్స్ యూఫోరియా చూడడానికి ఇక్కడికి వచ్చాను. అయితే ఫస్ట్ నేను అనుకున్న మూవీ ఎలా ఉంటుంది, ఇదంతా సైన్స్ ఫిక్షన్ మిథాలజీ యాడ్ చేయగలరా లేదా అంటే, మన ఇండియన్స్ కల్చర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. దేనికి రెస్పెక్ట్ ఇచ్చిన పోయినా కల్చర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో దాన్ని మనం పెంచకపోయినా పర్లేదు కానీ తగ్గించకూడదు. కానీ ఈ సినిమా దాన్ని మరింకా 100 రెట్లు పెంచింది. నేను ఒక ఫ్యాన్గా కాకుండా ఒక ఇండియన్గా చెప్తున్నాను, ఇది తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా కాదు, హాలీవుడ్ సినిమా కాదు, ఇది ప్రపంచంలో నిలిచిపోయే సినిమా. అసలు ఇలాంటి సినిమా నా జీవితంలో నేను ఇప్పటివరకు చూడలేదు. లాస్ట్ 30 నిమిషాలు అయితే నేను నిజంగా నేననే కాదు, ఉన్న ఎవ్వరు కూడా సీట్లో లేరు. మొత్తం అసలు ఆ మహాభారతం ఎపిసోడ్ లాస్ట్లో వచ్చింది, ఆ విజయ దేవరకొండ ఉన్న కొంచెం సేపు అయినా సరే, ఉన్న క్యామియోస్ ప్రతి ఒక్కరు ఉన్న ఒక్కొక్క నిమిషం కూడా ఒక్కొక్క డైమండ్, మట్టిలో మాణిక్యాలు అంటారు చూడండి. ఒక్కొక్కరు వచ్చిన ఒక్కొక్క నిమిషం ఇంకా నెక్స్ట్ లెవెల్. మనం ఈ 500 కాదు 5000 పెట్టేనే సినిమా చూడొచ్చు, అది థియేటర్లోనే చూడాలి. ఈ మధ్య సినిమా థియేటర్లకి జనాలు రావడం తగ్గించేశారు, కోవిడ్ ప్రభావం ఓటీటీ ప్రభావం నాకు తెలియదు. ఈ కలికి సినిమా పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా తెస్తుంది, ఖచ్చితంగా వెనక్కి తీసుకొస్తుంది. ఇది ఎంత వస్తుంది, ఎంత రాబడుతుంది, లాభాలు నష్టాలు ఇవన్నీ పక్కన పెడితే మీరు థియేటర్కి వచ్చి నిండు మనసుతో బయటకు వెళ్తారు. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, వేరెవరు కాదు, కథ. సినిమా మొత్తం కథేనని అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఎక్కడైనా హాస్పిటల్లో ఏదైనా ఆపరేషన్కి వెళ్తే మీకు ఫస్ట్ ఎనస్థీషియా ఇస్తారు, ఇచ్చిన వెంటనే మీకు మొత్తం ఎక్కదు, స్లో ఎక్కుతుంది, స్లో పాయిజన్. అసలు మీరు ఫ్యూచర్లో ఉండే టెక్నాలజీ, పాస్ట్లో ఉండే మన కల్చర్ రెండింటిని చూపించారు. అంటే మన ప్రస్తుతం, మన గతం, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది,
ఒక మనిషిగా మనం ఏంటి, ఎలా ఉండాలి, అసలు ప్రభాస్ రోల్ ఏంటి అనేది క్లైమాక్స్లో మీకు రివీల్ అవుతుంది. అది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా, ఎంత సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. లార్డ్ కృష్ణ, ఆయన లార్డ్ కృష్ణని మనకు చూపించరు. అలాంటి కృష్ణుడే ప్రభాస్కి ఎలివేషన్ ఇచ్చి ఒక సీన్ పడుతుంది దద్దరెళ్ళిపోయింది భయ్య సీన్. అయితే ప్రతి ఒక్కరు చూడండి, మీరు ఏ హీరో ఫ్యాన్ అయినా పర్వాలేదు, ఇది మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా. అప్పట్లో బాహుబలిని మన తెలుగు సినిమాని ఇండియా మొత్తం తీసుకెళ్లారు, ఇప్పుడు మన తెలుగు సినిమాని ప్రపంచానికి తీసుకెళ్ళారు. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కల్కి సినిమా వచ్చింది, నేను ఆ తెలుగు ల్యాండ్కి సంబంధించిన వ్యక్తిని అని చెప్పండి, మీ రెస్పెక్ట్ 100 రెట్లు పెరుగుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, మీరు ఏ ఏజ్ వాళ్ళైనా, యూత్ అయినా, ఇందులో యాక్షన్, మాస్, క్లాస్ అన్నీ ఉంటాయి. ప్రభాస్ నవ్విస్తాడు, అప్పటికప్పుడే ప్రభాస్ విలన్లో ఉంటాడు, ప్రభాస్ హీరోలో ఉంటాడు, ఆల్ షేడ్స్ ఉంటాయి ప్రభాస్లో. అంటే ఒక వ్యక్తిలో సకల కళా వల్లభుడు అన్నీ పోషించగల క్యారెక్టర్ ఈ భైరవలో ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, వాళ్ళెవరు వీళ్ళెవరు అని మైండ్లో పెట్టుకుని వెళ్ళే కంటే ఒక క్లీన్ మైండ్తో వెళ్ళండి, 100% సాటిస్ఫై బయటకు వస్తారు.